19 న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఆసియాలోనే న్యూరో సర్జరీలో ప్రముఖ స్థానంలో ఉన్న చీఫ్ న్యూరో సర్జన్ డాక్టర్ ఎంవి కిరణ్ కుమార్ గారు మన స్టూడియోకు విచ్చేశారు. డాక్టర్ గారు ఇప్పటివరకు సుమారు 8000కు పైగా ఆపరేషన్ చేసి 100% సక్సెస్ రేటుతో తన వృత్తికే వన్నదిస్తున్నారు. ఈయన సేవలు వైద్య రంగంలోనే ఒక రికార్డుగా చెప్పవచ్చు. ముఖ్యంగా మనకు ఏదైనా చిన్న యాక్సిడెంట్ జరిగితే వెంటనే న్యూరో సర్జన్ సంప్రదించాలని చెప్తారు. అలాగే తలలో కానీ వెన్నుముకకు కానీ ఇబ్బంది కలిగినప్పుడు మనం సంప్రదించాల్సింది కూడా న్యూరో సర్జన్నే. తన వైద్య సేవలతో తెలుగు రాష్ట్రాల్లో అపోలో ఆసుపత్రిలో చీఫ్ సర్జన్గా సేవలందిస్తున్న డాక్టర్ ఎంవి కిరణ్ కుమార్ గారితో న్యూరో సర్జరీకి సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఆసియాలోనే ప్రముఖ న్యూరో సర్జన్గా తన వృత్తిని సామాజిక సేవగా భావిస్తూ 8000కు పైగా ఆపరేషన్లతో 100% సక్సెస్ రేటుతో ముందుకు సాగుతూ నిస్సహాయ బ్రతుకులకు ప్రాణదాతగా వైద్య వృత్తిలో ధృవతారగా చీకటి బ్రతుకుల్లో వెలుగులు నింపుతున్న డాక్టర్ ఎంవి కిరణ్ కుమార్ గారితో మీ ఆరోగ్యం కార్యక్రమం మన 90 న్యూస్ లో. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, న్యూరో సర్జరీ మెదడుకు సంబంధించిన సున్నితమైన వైద్యం, మీరు న్యూరో సర్జరీ తీసుకోవాలని మీకు ఎందుకు అనిపించింది? న్యూరో సర్జరీ అంటే నేను 2004లో బయటకు వచ్చినప్పుడు అప్పుడు ఉన్న క్వాలిఫికేషన్కి నాకు హైదరాబాద్ కానీ వైజాగ్లో కానీ ఎక్కడైనా సెటిల్ అవ్వటం చాలా ఈజీ. కానీ నేను ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు మా బ్రదర్, నేను విజయవాడ నేటివ్ బేసిక్గా. అప్పుడు 80స్లో విజయవాడలో న్యూరో సర్జరీ అనేది ఒకళ్ళిద్దరు ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా ఏంటంటే హైదరాబాద్ నుంచి వచ్చి శనివారం ఆదివారం మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయేవాళ్ళు. సో మా బ్రదర్కి యాక్సిడెంట్ అయినప్పుడు అతనికి సరిగ్గా న్యూరో సర్జన్ అవైలబిలిటీలో కూడా దొరకలేదు అప్పుడు. సో ఆయన ఒక విధంగా ఆ రోజుల్లోనే నేను ఆలోచించేవాడిని. అంటే ఇప్పుడు ఒక సిటీలో న్యూరో సర్జన్స్ 50 మంది నుంచి 100 మంది దాకా ఉంటారు. సో సిటీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎమర్జెన్సీస్ వచ్చినప్పుడు అటెండ్ అవ్వడానికి సరిపడా ఉన్నారు. బట్ నేను బయటకు వచ్చిన టైంలో ఇంకా 2 టైర్ సిటీస్ లైక్ కాకినాడ లేదా 2nd టైర్ సిటీస్లో అంత లేదు. అండ్ న్యూరో సర్జరీలో ఎక్కువ 50% ఎమర్జెన్సీలే ఉంటుంది. అంటే ఆ పేషెంట్ని వేరే చోటుకి ఎక్కడికైనా తీసుకెళ్ళాలి అంటే ఈ లోపల ఆయనకి ప్రాణహాని కలిగే అవకాశం ఎక్కువ. సో మన ఇంపాక్ట్ ఎక్కువ ఉండాలి సొసైటీలో, అండ్ మనం లైఫ్ సేవింగ్ ఎక్కువ చేయాలి అనే సాటిస్ఫాక్షన్ ఉండాలి అనుకుంటే పెరిఫెరల్కి వెళ్తేనే బెటర్. ఎందుకంటే ఆ రోజుల్లో వైజాగ్, విజయవాడ అండ్ రాజమండ్రిలో కొంతమంది తప్పితే ఎక్కువ మంది ఈ ఏరియాల్లో లేరు అసలు. సో ఆ విధంగా 2004 నుంచి నేను ఉండటం మూలన ఫస్ట్ టైం చాలా ఆపరేషన్లు నేను ఫస్ట్ టైం కాకినాడలో నేనే చేశాను. అండ్ ఈ కోస్తా జిల్లాల్లో చాలా మేజర్ సర్జరీస్ కూడా ఇక్కడే జరిగినాయి. అండ్ ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అంటే ఎంతోమంది లైఫ్స్కి మనం సేవ్ చేయగలిగాము అనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సార్, ఇప్పుడు మీరు చేసిన సర్జరీల్లో చాలామంది ప్రముఖులు ఉన్నారని చెప్పి విన్నాం. అంటే ఈ వైద్యం చాలా ఖరీదైంది అని చెప్పి అంటారు, మరి సామాన్య పరిస్థితి ఏంటి సార్? అది ఒక అపోహే. అంటే సర్జరీ ఖరీదైంది అనేది ఏం కాదు. అండ్ నా పేషెంట్లో విఐపీస్ చాలామంది ఉన్నారు, అలాగే పేదవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఒక విధంగా మనకి గవర్నమెంట్ స్కీమ్ల వల్ల కానీ చాలామంది ఆరోగ్యశ్రీలో బ్రెయిన్ ట్యూమర్లు అలాంటివి ఎంతోమంది నార్మల్గా ఇదివరకు ఆ వైద్యం తట్టుకోలేక వైద్యం కూడా చేయించుకోకుండా వదిలేసే వాళ్ళు కూడా ఇప్పుడు ఆరోగ్యశ్రీ వచ్చిన తర్వాత చాలామంది కార్పొరేట్ హాస్పిటల్కి కూడా వచ్చి వైద్యం చేయించుకుంటున్నారు. సో ఖర్చు ఎక్కువ అనేది అది ఒక మిస్కన్సెప్షన్ అంతే. ఎందుకంటే అన్ని రోగాలకి ఖర్చు ఎక్కువ అవ్వదు. కొన్ని ఎమర్జెన్సీస్లో పేషెంట్ కోమాలో ఉన్నప్పుడు కానీ ఎక్కువ రోజులు తను ఐసీయూలో ఉండాల్సి వస్తేనే ఖర్చు పెరుగుతుంది. అదర్వైజ్ ఇప్పుడు ప్రజెంటే మోడర్న్ న్యూరో సర్జరీలో ఏంటంటే మీకు 4 రోజుల కంటే ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు హాస్పిటల్లో. ఎంత పెద్ద బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ అయినా చాలా మటుకి యూజువలీ ఎలెక్టివ్ సర్జరీలో ఎక్కువ హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం లేదు. దానివల్ల ఖర్చు అంత పెద్దగా ఏమి ఉండదు. అండ్ సిటీస్తో కంపేర్ చేస్తే పెరిఫరల్ ప్లేస్లో మీకు ఖర్చు తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఒక ఆపరేషన్ నేను సిటీలో చేసిన దానికన్నా ఇక్కడ 1/3 ఆఫ్ ది కాస్ట్లో మనకి కాకినాడలో అదే క్వాలిటీతో అయిపోతుంది. సో ఆ విధంగా చూస్తే మీకు పేదలకు కూడా ప్రాబ్లం ఏమి ఉండదు. మెదడు అనేది చాలా సున్నితమైన అవయవం.
దాన్ని ట్యాకిల్ చేయడంలో మీకు చాలా ప్రత్యేకత ఉందని చెప్పి విన్నాం సార్. అయితే రికవరీ శాతం ఎంతవరకు ఉంటుంది దీని? అంటే న్యూరో సర్జరీ ట్రైనింగ్లోనే మీకు అందులో మేమందరం ఏంటంటే మైక్రోస్కోప్తో ఆపరేట్ చేయటం అనేది ఫస్ట్ నుంచి ట్రైన్ అయ్యాము. సో మెదడులో ఏది ఎలక్వెంట్ ఏరియాస్ అంటే ఏ ఏ ఫంక్షన్ ఎక్కడ ఉంటుంది అనేది క్లియర్గా మనకు ట్రైనింగ్లోనే నేర్పిస్తారు చదువుకునే రోజుల్లోనే. సో ఒకసారి మనం అన్నెసరీ నార్మల్ స్ట్రక్చర్స్ని డిస్టర్బ్ చేయకుండా మైక్రోస్కోప్తో ఆపరేషన్లు అయ్యి చేసినప్పుడు యూజువలీ రిజల్ట్స్ చాలా బాగుంటాయి. అండ్ ఇప్పుడు కొత్త టెక్నాలజీస్ చాలా వచ్చినాయి, దానివల్ల మీకు రిజల్ట్స్ ఇంకా బెటర్. ఇదివరకు రోజుల్లో ఏంటంటే సిటీ స్కాన్లు ఎంఆర్ఐలు లేవు, అలాగనే మైక్రోస్కోప్ అండ్ ఆపరేషన్లో వాడే క్యూసాలు కానీ నావిగేషన్ స్టెల్త్ కానీ. సో అలా టెక్నాలజీ పెరిగే కొద్దీ సేఫ్టీ పెరిగింది, రిజల్ట్స్ ఎంత కష్టమైన కేసుకైనా బెటర్ రిజల్ట్ వచ్చే ఆస్కారం ఉంది. సో టెక్నాలజీ ఇంప్రూవ్ అయ్యే కొద్దీ ద క్వాలిటీ ఆఫ్ న్యూరోసర్జన్స్ కూడా ఇంప్రూవ్ అవుతారు. దానివల్ల ఇప్పుడు ప్రపంచమంతా కూడా యా దేశమంతా కూడా న్యూరోసర్జికల్ రిజల్ట్స్ ఇదివరకు రోజుల కన్నా ఇప్పుడు చాలా మెరుగ్గా ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని మేజర్ హాస్పిటల్స్లోనూ నియర్ 100% రిజల్ట్ ఉంటుంది. అసలు మెదడుకి సంబంధించి ఏ ఏ వ్యాధులు వస్తాయి, వాటి నివారణకు ఏమైనా పరిష్కార మార్గాలు చెప్తారా సార్? అంటే మెదడుకి ఎక్కువ వ్యాధులు అనేది ఒకటి ఫస్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. స్ట్రోక్స్లో రెండు రకాలు, ఒకటి రక్త ప్రసారం తగ్గి వచ్చేది ఇష్కీమిక్ స్ట్రోక్, ఇంకోటి హిమరేజ్ అయ్యి అంటే రక్తనాళం చిట్లి హిమరేజ్ అయ్యేది ఇంకోటి. అలాగే ట్యూమర్లు, కొన్ని రకాల ట్యూమర్స్ రావచ్చు. ట్యూమర్లు అంటే కణుతులు, దాంట్లో కొన్ని క్యాన్సర్ కణుతులు ఉండొచ్చు, కొన్ని పుట్టుకతో వచ్చే కణుతులు కూడా కొన్ని ఉంటాయి కంజంక్టివల్సిస్, కొన్ని బినైన్ ట్యూమర్స్ ఉంటాయి. కొన్ని కణుతులకి ఆపరేషన్ చేస్తే మనిషి క్యూర్ అయిపోతారు, కొందరికి మట్టికి ఆపరేషన్ చేసిన తర్వాత క్యాన్సర్ కణితులు అయితే దానికి ఫర్దర్ కీమోథెరపీ రేడియోథెరపీ తీసుకోవాల్సి ఉంటుంది. అలా వెరైటీ ఆఫ్ జబ్బులు ఏదైతే ఉందో అది బ్రెయిన్లో చాలా వెరైటీస్ రావచ్చు. ఇన్ఫెక్షన్స్లో టీబీ రావచ్చు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రావచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్ రావచ్చు, అండ్ మేజర్ ఇంజురీస్ వల్ల కూడా బ్రెయిన్ కానీ వెన్నుపూస కానీ దెబ్బతినే ఆస్కారం ఉంటుంది. సో స్కోప్ ఆఫ్ న్యూరోసర్జరీ చాలా ఎక్కువ ఉంటుంది, అంటే వైడ్, అన్ని ఆపరేషన్లు ఒకటి కాదు. సో ఎన్నో ఒక కొన్ని వేల రకాల సర్జరీస్ ఉంటాయి. సో దానివల్ల మీకు వేరియేషన్ ఎక్కువ ఉంటుంది. ప్రమాదం జరిగినప్పుడు న్యూరోసర్జన్ని సంప్రదించాలని చెప్తారండి, మరి వైద్య సదుపాయం లేని పరిస్థితుల్లో మరి అప్పుడేమి విధమైన చర్యలు తీసుకోవాలి? అంటే కొన్ని లక్షణాలు, మనకి హెడ్ ఇంజరీ అనేది అందరికీ తెలిసిందే, హెడ్ ఇంజరీ అంటే చాలా సీరియస్ అని. అండ్ కానీ ప్రతి హెడ్ ఇంజరీ అంత సీరియస్ కాదు. కొన్ని లక్షణాలు లైక్ హెడ్ ఇంజరీ అయిన తర్వాత స్పృహ తప్పటం కానీ, లేదా వాంతులు అవటం కానీ, లేదా చెవు ముక్కులోంచి బ్లీడింగ్ అవటం కానీ, ఫిట్స్ రావటం కానీ, ఇలాంటిది ఏదన్నా జరిగినప్పుడు, ఈ లక్షణాలు ఏదైనా జరిగినప్పుడు డెఫినెట్గా స్కాన్ చేసుకోవాలి, లేదంటే దగ్గరలో ఉన్న న్యూరోసర్జన్ని కలవాల్సి ఉంటుంది. బట్ బేసిక్ ఫస్ట్ ఎయిడ్ ఇప్పుడు మీరు ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకోలేని దూర ప్రాంతంలో ఉన్నారనుకోండి, న్యూరోసర్జన్ అవైలబిలిటీ లేరనుకోండి, అప్పుడు కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఏ హెడ్ ఇంజురీ తర్వాత అయినా సరే, ఇంజురీ జరిగినప్పుడు బ్రెయిన్ డ్యామేజ్ ఏదైతే జరుగుతుందో దాన్ని ఎవరూ మార్చలేరు. మనం ఓన్లీ సెకండరీ బ్రెయిన్ డ్యామేజ్ అవ్వకుండా, అంటే మెదడుకి ఆక్సిజన్ అందక వేరే పార్ట్ మళ్ళీ మిగిలిన నార్మల్ బ్రెయిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉండటానికి మాత్రమే మనం ఫస్ట్ ఎయిడ్ ఇవ్వచ్చు. సో అన్కాన్షియస్ ఉన్నారనుకోండి పేషెంట్, ఆయనకి గాలి ఆడేలాగా, ఆక్సిజన్ అది ఆడేలాగా పెట్టు, అండ్ కఫం అది ఊపిరితిత్తులో వెళ్లకుండా పక్కకు తిరిగి పడుకోబెట్టి అలా షిఫ్ట్ చేయటం అది మంచిది. అండ్ అక్కడ మీకు ఎనస్థిస్ అవైలబుల్గా ఉంటే ఒక ఎండోట్రేకియల్ ఇంటుబేషన్ చేసి డీప్ కొమటోస్ పేషెంట్ అయితే ఎయిర్వే ప్రొటెక్ట్ చేసి పంపిస్తే దెన్ దాన్ని బట్టి బెటర్గా ఉంటుంది రిజల్ట్. మరి ఇప్పుడు కాకినాడలో కానీ ఈ కోస్తాంధ్రలో చాలా ఆసుపత్రులు ఉన్నాయి, అసలు మీ అపోలో ఆసుపత్రికి మిగతా ఆసుపత్రులకి అసలు వేరియేషన్ ఏంటి, మీరు చేసే వైద్యంలో ఏ విధమైన? అంటే నాకు అపోలోతో ఆల్మోస్ట్ 16 ఏళ్ళ పైనే ఉంది. నేను అపోలో జాయిన్ అవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే లేటెస్ట్ టెక్నాలజీ కానీ ఏదన్నా ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఎక్విప్మెంట్స్ కానీ మనకి తీసుకురావడానికి ఫస్ట్ నుంచి వాళ్ళు చాలా ఫేవర్గా ఉంటారు. ఎప్పుడైనా సరే డాక్టర్స్ని ఎంకరేజ్ చేస్తారు ఏంటంటే లేటెస్ట్ మీరు అడ్వాన్స్మెంట్స్ తీసుకోండి అని. సో అలాగా 2004లో కూడా ఫస్ట్ ఈ కోస్తా జిల్లాలో ఫస్ట్ మైక్రోస్కోప్ అనేది, ఆపరేటింగ్ మైక్రోస్కోప్ అనేది మన కాకినాడ అపోలోలోనే ఉంది. సో దానివల్ల నేను జాయిన్ అయ్యాను. అలాగే క్యూసా అని కానీ న్యూరో నావిగేషన్ లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ మనకి స్టెల్త్ న్యూరో నావిగేషన్ కొన్నారు. సో మిగిలిన హాస్పిటల్స్కి మనకి కన్సర్న్ ఏంటంటే మిగిలిన చోట్ల ఎక్కువ ఓపెన్ సర్జరీస్ కానీ అలా జరిగే ఆస్కారం ఎక్కువ ఉంటుంది.
బట్ అపోలో హాస్పిటల్స్లో ఏంటంటే మైక్రో సర్జరీస్ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ అంటే కీ హోల్ సర్జరీస్ అవి జరుగుతాయి సో అండ్ కాంప్లెక్స్ కేసులు తీసుకోవడానికి కూడా బ్యాకప్ సపోర్ట్ అది కూడా ఎక్కువ ఉంటుంది అంటే అనస్థీసియాలజీ కానీ ఐసీయూ సెటప్ కానీ ఎందుకంటే మేము చేసే మేజర్ సర్జరీస్కి టీమ్ వర్క్ ఇంపార్టెంట్ అంటే నేను ఒక్కడనే చేస్తే కాదు కదా నాతో పాటు అనస్థీసియాలో హైలీ క్వాలిఫైడ్ ఉండాలి అండ్ నర్సింగ్ కేర్ బాగుండాలి ఐసీయూలో కేర్ బాగుండాలి ఎక్విప్మెంట్స్ బాగుండాలి సో ఓవరాల్ కేర్ బాగుంటే మన రిజల్ట్ 100% ఉంటుంది సో అలాగే మనకి అపోలో హాస్పిటల్ వల్ల ఏంటంటే ఆ టీమ్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది మనకి అది నర్సింగ్ హోమ్స్లో అది పాసిబిలిటీ కాదు న్యూరో సర్జరీ వరకు చిన్న జనరల్ సర్జరీ డిఫరెంట్ న్యూరో సర్జరీ డిఫరెంట్ ఎందుకంటే ఆపరేషన్లో వాడే టెక్నాలజీ బట్టే రిజల్ట్స్ ఇంకా బెటర్గా ఉంటాయి అండ్ దానివల్లే అపోలోకి డిఫరెంట్ యూ కెనాట్ కంపేర్ ఇట్ విత్ అదర్ హాస్పిటల్స్ డాక్టర్ గారు సాధారణంగా ఇప్పుడు బీపీ టాబ్లెట్స్ ఎక్కువ మంది వేసుకుంటూ మధ్యలో నాకు తగ్గిందిలే అని చెప్పేసి దాన్ని వాడడం మానేస్తుంటారు దానివల్ల ఈ మధ్యకాలంలో ఏ విధమైన అంటే అది ఒక అపోహ అంటే బీపీ టాబ్లెట్లు వేసుకుంటే బీపీ కంట్రోల్ అయిపోయింది ఇంకా అది తగ్గిపోయింది అనుకోవడం కరెక్ట్ కాదు ఎందుకంటే ఆ మందుల వల్ల బీపీ కంట్రోల్లో వస్తుంది అంతే అంటే అది మందులు ఆపేస్తే మళ్ళీ బీపీ పెరుగుతుంది సో బీపీ అనేది క్యూర్ మందుల వల్ల క్యూర్ అయిపోతుంది ఏదో జ్వరానికి యాంటీబయాటిక్ వేసుకుంటే వారం రోజుల్లో తగ్గిపోయింది ఇంకా తర్వాత మందులు అవసరం లేదు అన్నట్టు బీపీ షుగర్కి కుదరదు అట్లా సో జీవితకాలం వాళ్ళు డైట్లో కానీ ఎక్సర్సైజ్ కానీ మందులు కానీ వాళ్ళు జీవితాంతం కంటిన్యూస్గా కేర్ తీసుకోవాలి లేకపోతే బీపీ హై బీపీ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ వస్తాయి డాక్టర్ గారు వైద్య రంగంలో మీరు ఏమైనా చేదు అనుభవాలను అయినా ఎదుర్కొన్నారా చేదు అనుభవాలు అంటే నాకు అయితే ఏమీ గుర్తులేదు అంత చేదు అనుభవాలు ఏమీ అవ్వలేదు కానీ ఒక ట్రెండ్ ఈ మధ్యకాలంలో నేను ఒకటి చూస్తుంది ఏంటంటే ఇదివరకు మనం పేషెంట్కి పేషెంట్ మమ్మల్ని ఎక్కువ నమ్మి వచ్చేవాళ్ళు ఇప్పుడు నమ్మకంతోనే వస్తారు బట్ ఇదివరకు ఎంత హై రిస్క్ కేసు అయినా ఎక్స్ప్లెయిన్ చేసి ధైర్యంగా తీసుకుని ఇప్పుడు ఒక హై రిస్క్ కేసు చేయాలి అంటే ఆ రిస్క్ పేషెంట్తో పాటు డాక్టర్ కూడా అదే రిస్క్ తీసుకోవాలి ఎందుకంటే హై రిస్క్ కేసు చేసేటప్పుడు ఎప్పుడు ఏమవుతుంది ఎవరూ చెప్పలేరు అందులో మా సర్జరీస్లో చాలా క్రిటికల్ సర్జరీస్ ఉంటాయి అంటే చిన్న ఇటు అటు అయినా సరే చెయ్యి కాలు పడిపోవడం కానీ అలాంటివి జరుగుతాయి సో కొన్ని హై రిస్క్ సర్జరీస్ చేసేటప్పుడు ఆ రిస్క్ పేషెంటు తీసుకోవాలి డాక్టర్ తీసుకోవాలి ఇప్పుడు డాక్టర్స్ మీద కొంతమంది కాంప్లికేషన్ని యాక్సెప్ట్ చేయడానికి పేషెంట్స్కి తక్కువ సహనం సో దానివల్ల కొందరు హై రిస్క్ కేసు తీసుకోవాలి అన్న భయపడే పరిస్థితికి వచ్చింది సో దానివల్ల సమాజానికే నష్టం ఎందుకంటే ఇప్పుడు డాక్టర్లకి హై రిస్క్ తీసుకున్నా నార్మల్ తీసుకున్నా వాళ్ళకి పోయేది ఏం లేదు బట్ హై రిస్క్ తీసుకోవడం మానేస్తే ఆటోమేటిక్గా మార్టాలిటీ రేట్స్ పెరుగుతాయి అండ్ సమాజంలో హై రిస్క్ కేసులు తీసుకునే హాస్పిటల్స్ తగ్గుతూ ఉంటాయి అదొకటే నాకు ఈ గత 2-3 ఏళ్లలో నేను చూస్తున్నాను అంటే ఆ ట్రెండ్ మారింది అంటే అటు డాక్టరు ఇష్టపడలేదు హై రిస్క్ తీసుకోవడానికి ఎందుకు వచ్చిన తలనొప్పి అని చెప్పి హై రిస్క్ తీసుకోవట్లేదు అలాగే పేషెంట్లు కూడా అర్థం చేసుకోవాలి ఈ ప్రపంచంలో ఏ డాక్టరు పేషెంట్కి హాని చేయాలని అనుకోరు అండ్ వాళ్ళ సాయశక్తుల ఆ పేషెంట్ని కాపాడటానికే ప్రయత్నం చేస్తారు సో ఏదన్నా అయితే అది దైవ నిర్ణయం అంటే మన చేతుల్లో రేపు పొద్దున్న నేను ఎలా ఉంటానని ఎవరు ప్రిడిక్ట్ చేయగలరు సో చాలామంది హాస్పిటల్ మనకి అది ఒక ఊతపదంలాగా అయిపోయింది రాగానే 100% సక్సెస్ ఉంటుందా సార్ 100% ఇప్పుడు ఒక డ్రైవర్కి యాక్సిడెంట్ అవ్వనంత సేఫ్ 100% సేఫే బట్ యాక్సిడెంట్ అనేది ఎప్పుడు జరుగుతుంది అనేది ఎవరు చెప్పలేరు సో అలాగే ఒక ఆపరేషన్లో 100కి 100 పాళ్ళు అని చెప్పడం అనేది తప్పు 99.9% చెప్పొచ్చు రేపు పొద్దున్న ఏం జరుగుతుందని ఎవరు చెప్పగలరు సో ఎవరైతే సర్జరీకి వస్తారో ఎక్స్ప్లెయిన్ చేసినంత మాత్రానికి ఆ కాంప్లికేషన్స్ వస్తాయని కావాలని చేసేది ఉండదు కొన్నిసార్లు కొందరికి రావచ్చు కొందరికి రాకపోవచ్చు ఇప్పుడు దాకా నాకు ఏ కాంప్లికేషన్ రాలేదు కదా నెక్స్ట్ పేషెంట్కి రాదు అని చెప్పడానికి లేదు ఎవరికైనా ఏదన్నా రావచ్చు డాక్టర్ గారు ఇటీవల కాలంలో బ్రెయిన్లో క్లాట్స్ పెరగడం ఎక్కువగా జరుగుతుంది అది ఏ వయసు వారిలో ఎక్కువగా వస్తుంది దానికి నివారణకు మనం ఏమైనా చర్యలు తీసుకోవాలి అంటే ఇప్పుడు లేటెస్ట్గా ఈ స్ట్రోక్లో చాలా అడ్వాన్సెస్ జరిగినాయి ఈ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఇప్పుడు స్ట్రోక్లో 2 రకాలు ఉన్నాయి ఒకటి ఇష్కెమిక్ స్ట్రోక్ అనుకోండి రక్తనాళంలో బ్లడ్ క్లాట్ అయ్యి రక్త ప్రసారం తగ్గి స్ట్రోక్ వచ్చింది
సో అలాంటప్పుడు ఏంటంటే ఫస్ట్ ఫ్యూ అవర్స్ అంటే ఫస్ట్ 4 గంటల లోపల అంటే సింప్టమ్స్ వచ్చిన 4 గంటల లోపల అయితే టీపీఏ కొన్ని ఇంజెక్షన్స్ ఈ మెడిసిన్స్ ఇచ్చి ఆ క్లాట్ కరిగి మళ్ళీ బ్లడ్ రిస్టోర్ అయ్యేలాగా చేయొచ్చు దానివల్ల ఏంటంటే బ్రెయిన్ కి పర్మనెంట్ డ్యామేజ్ అవక ముందే దాన్ని రిస్టోర్ చేస్తే స్ట్రోక్ నుంచి కంప్లీట్ రికవరీ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అలాగే కొన్నిసార్లు ఆ 4 అవర్స్ దాటేసిన విండోకి ఎండోవాస్కులర్ ట్రీట్మెంట్ అంటారు అంటే ఒక వైర్ గాని కెథెటర్ గాని పాస్ చేసి రక్తనాళంలో క్లాట్ తీయొచ్చు లైక్ హార్ట్ కి యాంజియోగ్రామ్ తీసి చేసి స్టెంట్లు ఎట్లా వేస్తారో అలాగే మెదడులో రక్తనాళాలకు కూడా క్లాట్ అది తీసి స్టెంట్లు వేయటం కానీ లేదా వెసల్ని డైలేట్ చేయటం కానీ చేయొచ్చు సో ఆ ఫెసిలిటీస్ ఈ రీసెంట్ అడ్వాన్సెస్ వల్ల స్ట్రోక్ ట్రీట్మెంట్ టైం బేస్డ్గా ఉంటుంది అంటే ఎంత అర్లీగా వచ్చి బ్రెయిన్ డ్యామేజ్ అవ్వకముందు వస్తే దానికి ట్రీట్మెంట్ బెటర్గా ఉంటుంది ఒకసారి బ్రెయిన్ డ్యామేజ్ జరిగిన తర్వాత పర్మనెంట్ డ్యామేజ్ జరిగిన దాన్ని ఎవరు మార్చలేరు సో స్ట్రోక్లో అర్లీ ట్రీట్మెంట్ అది అలాగే హెమరేజెస్ అయినాయి అనుకోండి ఇదివరకు బ్రెయిన్ హెమరేజ్ అయితే చేయగలిగిన తక్కువ ఉండేది ఇప్పుడు హెమరేజ్ అయినప్పుడు జరిగిన డ్యామేజ్ని మార్చలేము కానీ చుట్టుపక్కల ఉన్న నార్మల్ బ్రెయిన్ని సేవ్ చేయాలి అంటే ప్రెషర్ తగ్గించాలి సో చిన్న రంధ్రాల ద్వారా ఆ క్లాట్ ఎండోస్కోప్ ద్వారా కానీ మైక్రోస్కోప్ ద్వారా కానీ ఆ క్లాట్స్ తీసేయచ్చు క్లాట్ తీస్తే అప్పుడు రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ రెండిటికి ప్రివెన్షన్ హార్ట్ స్ట్రోక్స్కి ఎట్లాగో రిస్క్ ఫ్యాక్టర్స్ అలాగే బ్రెయిన్ స్ట్రోక్ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ సేమ్ అంటే స్మోకింగ్ డ్రింకింగ్ ఒబేసిటీ ల్యాక్ ఆఫ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ హైపర్ కొలెస్ట్రాలిమియా ఇవన్నీ సేమ్ రిస్క్ ఫ్యాక్టర్స్ సో దానికి ఎట్లా జాగ్రత్తలు తీసుకుంటారు దీనికి అలాగే అంటే స్మోకింగ్ చేయకుండా డ్రింకింగ్ చేయకుండా రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసి డైట్ ప్రాపర్గా తీసుకుని సో ఆ విధంగానే స్ట్రోక్స్ ప్రివెంట్ చేయొచ్చు డాక్టర్ గారు వెన్నుపూసకు సంబంధించి ఇటీవల కాలంలో ఎక్కువ జబ్బులు వస్తున్నాయి ఆ జబ్బుల నివారణకు మనం తీసుకునే చర్యలు ఏంటి అంటే వెన్నుపూసు నుంచి ఇటీవల కాలంలో జబ్బులు రావడం అనేది ఎక్కువ ఒబేసిటీ మూలన అంటే మనం శరీర బరువు పెరగటం మూలన కీళ్ళ అరుగుదల జాయింట్ అరుగుదలను వెన్నుపూసు జబ్బులు పెరుగుతున్నాయి ఎందుకంటే వెన్నుపూసులో డిజనరేటివ్ డిసీజెస్ ఎక్కువ అంటే వయసుతో అరుగుదల ఏదైతే ఉందో దాని నుంచి సో బరువులు ఎత్తటం కానీ ఒంగును చేసే పనుల నుంచి కానీ మీకు చాలామందికి నడుము నొప్పులు వస్తాయి కానీ అలాగే 90% ఏదైతే బ్యాక్ పెయిన్స్ ఉంటాయో అవి యూజువలీ 6 వారాలు నెలన్నరకి అవి ఆటోమేటిక్గా వాటంతా తాతే తగ్గిపోతాయి 90% 10%కి మాత్రమే మీరు వైద్య దీనికి ట్రీట్మెంట్కి రావాల్సి ఉంటుంది ఏంటంటే లైక్ నడుము నుంచి కాళ్ళలోకి లాగటం కానీ లేదా కాళ్ళు నడుస్తున్నప్పుడు కాళ్ళు తిమ్మిర్లు ఎక్కటం ముద్దు బారటం లేదా చెప్పులు జారిపోవటం వీక్నెస్ లేదా యూరిన్ మోషన్ కంట్రోల్లో కానీ ఏదన్నా డిఫరెన్స్ అనిపించినా పెయిన్ బాగా సివియర్గా ఉన్నా లేదా జ్వరంతో కానీ డిఫార్మిటీ ఏదన్నా వచ్చినా అప్పుడు ఇమీడియట్గా మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది అదర్వైజ్ ప్రతి నడుము నొప్పి ఇంపార్టెంట్ అని కాదు బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు ఎలా ఉంటాయి సార్ బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు అంటే ఒక ఏదన్నా ఒక లక్షణంతో బ్రెయిన్ ట్యూమర్ ఉంటుంది అని ఉండదు బ్రెయిన్ ట్యూమర్ బ్రెయిన్లో ఏ భాగంలో ట్యూమర్ వచ్చింది అనే దాన్ని బట్టి ఇప్పుడు బ్రెయిన్లో ఒక్కొక్క చోట ఒక్కొక్క ఫంక్షన్ ఉంటుంది అంటే మన చెయ్యి కాలు పనిచేసే ఏరియా ఒకటి ఉంటుంది మనం మాట్లాడే ఏరియా ఒకటి ఉంటుంది ఒక మాట అర్థం చేసుకునే ఏరియా ఇంకోటి ఉంటుంది మన ప్రవర్తన మన జడ్జ్మెంట్ ఏరియా ఇంకోటి ఉంటుంది సో అలా ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క ఫంక్షన్ ఉంటుంది సో ట్యూమర్ ఎక్కడ వచ్చిందో ఆ ఏరియా డ్యామేజ్ అవుతుంది కాబట్టి ఆ లక్షణాలతో బయటపడుతుంది కొన్నిసార్లు సివియర్ హెడేక్తో రావచ్చు లేదా కొన్నిసార్లు ఫిట్స్ ఫస్ట్ టైం పెద్ద వయసులో ఫిట్స్ రావడంతో మనకి ట్యూమర్లు బయటపడవచ్చు అలాగే కొన్నిసార్లు ప్రవర్తన మారి చాలామందికి కొన్ని అన్ఇంపార్టెంట్ ఏరియాస్ ఆఫ్ ది బ్రెయిన్లో ఓన్లీ బిహేవియరల్ చేంజెస్ వల్ల బయటపడేది లైక్ ఫ్రాంటల్ లోబ్స్ ఉన్నాయనుకోండి చాలామంది ఫస్ట్ సైకియాట్రిస్ట్తో ట్రీట్ చేయించుకుని తర్వాత స్కాన్ చేసినప్పుడు ట్యూమర్ కనిపిస్తుంది దానివల్ల బిహేవియరల్ అబ్నార్మాలిటీస్ కూడా రావచ్చు కొన్ని చిన్న సైజులో ఉన్నా సరే ట్యూమర్ తొందరగా ఎప్పుడు బయటపడుతుందంటే అది చెయ్యి కాలు పనిచేసే ఏరియాలో ఉందనుకోండి తొందరగా చెయ్యి పట్టు వదిలిందనుకోండి అప్పుడు ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వస్తారు కాబట్టి చిన్న ట్యూమర్ ఉన్నా బయటపడుతుంది అలాగే కొన్ని నరాల మీద అంటే మన చెవు వినికిడి నరం మీద వచ్చిందనుకోండి చెవు వినికిడిపోతుంది అలా మూతి మూమెంట్కి సంబంధించిన నరం వచ్చింది మూతి వంకర అవుతుంది సో అలా బ్రెయిన్ ట్యూమర్కి ఏంటంటే అది ఎక్కడ వచ్చింది అనే దాన్ని బట్టి లక్షణాలు ఎక్కువ ఉంటాయి అండ్ బాగా పెద్దదైతే ప్రెషర్ ఎక్కువ అవటం మూలన హెడేక్ వాంతులు దెన్ ఆల్టర్డ్ సెన్సోరియం అంటే మగతది రావటం తర్వాత కోమాలోకి వెళ్ళిపోవటం సో అలా ట్యూమర్ ఒక పర్టికులర్ లక్షణం అని చెప్పటం కష్టం డాక్టర్ గారు సెర్వికల్ స్పాండిలైటిస్ గురించి వివరిస్తారా
సర్వైకల్ స్పాండైలైటిస్ అంటే ఏంటంటే వయసుతో వచ్చిన వెన్నుపూసలో వయసుతో వచ్చిన అరుగుదల. సో సర్వైకల్ స్పాండిలోసిస్ లేదా లంబార్ స్పాండిలోసిస్ ఇవన్నీ ఒక జబ్బు కింద మనం కన్సిడర్ చేయకూడదు. అది వయసుతో వచ్చే మార్పుల వల్ల అది మనకి వస్తుందని. సో వయసుతో ఇప్పుడు వెన్నుపూసలో అరుగుదల రాగానే ఆ అరుగుదల వల్ల నరాల మీద కంప్రెషన్ వస్తుంది. సో ఆ కంప్రెషన్ వల్ల ఆ నరం నొప్పి రావటం జరుగుతుంది. సో ఫస్ట్ కామన్గా వచ్చేది నడుము నొప్పి వస్తుంది. తర్వాత ఆ నరం నుంచి నొప్పి వచ్చినప్పుడు కాళ్ళలోకి లాగటం కానీ, సర్వైకల్ అనుకోండి, సర్వైకల్ చేతిలోకి మెడ దగ్గర నుంచి నొప్పి చేతుల్లోకి లాగటం కానీ జరుగుతుంది. అవి ఏంటంటే యూజువలీ నరం మీద ఒత్తిడి ఉన్నప్పుడు, అంటే డిస్క్ ప్రొలాప్స్ కానీ ఆస్టియోఫైట్స్ కానీ ఉన్నప్పుడు వస్తుంది. కానీ ఎక్కువ శాతం కండరాలు మనం ఈ రోజుల్లో ఏంటంటే మన పోశ్చర్ అంటే కూర్చునే పద్ధతి కానీ నడిచే పద్ధతి కానీ మనం పోశ్చర్ కరెక్ట్గా మెయింటైన్ చేయకపోవటం మూలాన నడుము నొప్పులు అది ఎక్కువ వస్తుంది. సో రెగ్యులర్గా మనం దానికి జాగ్రత్త తీసుకోవాలి అంటే ఎక్సర్సైజులు చేసి ఎరెక్ట్గా కూర్చోవడం, అంటే నిటారుగా కూర్చోవడం, మనం నడిచేటప్పుడు ఎక్కువ ఒంగోకుండా లేదా బరువులు ఎత్తేటప్పుడు ఒంగుని బరువులు ఎత్తకుండా అది మెయింటైన్ చేస్తే మీకు ఈ సాధారణంగా ఈ స్పైనల్ డిసీజెస్ ఎక్కువ రావు డిజనరేటివ్. ఇంకోటి మెయిన్ బరువు, సపోజ్ మీరు ఒక 70 కిలోలు ఉండాలి మీ హైట్కి, ఒక 5 ఫీట్ 10 ఇంచెస్ ఉన్నారనుకోండి, సుమారు 69-70 కేజీస్ ఉండొచ్చు. ఆ వయసుకి మీరు 120 కేజీస్ ఉన్నారనుకోండి, రోజు ఒక 50 కిలోలు బస్తా పెట్టుకుని తిరుగుతున్నట్టు, సో న్యాచురల్గా మీకు అంత బరువు కంటిన్యూస్గా మోస్తున్నప్పుడు మీకు ఇళ్ళు అరుగుతాయి, ఈ ఎముకలు అరుగుదల అది ఎక్కువ ఉంటుంది. దానివల్ల మీకు ఈ స్పాండిలోసిస్ ఈ జబ్బులు అవి ఎక్కువ అవుతున్నాయి. గల్ఫ్ కంట్రీస్లో 35 ఇయర్స్ దాటితే ఎకోస్పిన్ ట్యాబ్లెట్ కంపల్సరీగా గవర్నమెంటే సప్లై చేస్తుందండి. అసలు ఇక్కడ అది అవసరం లేదా లేకపోతే ఎందుకని అంటారు? అంటే ఇసి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రేస్కి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ మనం జపాన్ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళ ఎక్కువ కాలం ఉంటారు, వాళ్ళకి బ్రెయిన్ చెక్ ప్రోగ్రామ్స్ అన్నీ ఉంటాయి. అంటే ఒక వయసు దాటిన తర్వాత వాళ్ళు రెగ్యులర్గా బ్రెయిన్కి స్కాన్లు అయ్యి చేసి యాంజియోగ్రామ్లు చేసి ఆ రక్తనాళాల్లో ఏ అయితే తేడాలు ఉన్నాయో వాటిని కరెక్ట్ చేస్తారు. మనకి ఇండియాలో మన జెనెటిక్ ప్రకారం మనకి ఆ జబ్బులు చాలా తక్కువ వస్తుంది. సో ఎకోస్ప్రిన్ అనేది ఎప్పుడైనా రిస్క్ బెనిఫిట్ చూసుకోవాలి, ఆ మందు వేసుకోవడం వల్ల ఎంత రిస్క్ ఉంది అండ్ బెనిఫిట్ ఎంత వస్తుంది అని. సో ఇండియన్ సర్కమ్స్టాన్సెస్లో 35 ఏళ్ళకే ఎకోస్ప్రిన్ వేసుకోవడం అనేది అవసరం లేదు. ఎందుకంటే మన హార్డ్ వర్కింగ్ కెపాసిటీ కానీ ఎక్సర్సైజ్లు అవి వయసుతో మనం చేసే పనులు హార్డ్ వర్క్ ఏదైతే ఉంటుందో అది మనల్ని కాపాడుతుందని అనుకుంటున్నాను. వెన్నుపూస దెబ్బతింటే గతంలో చనిపోవాలి అనే పరిస్థితి, చనిపోయే పరిస్థితి ఉండేది. ఇప్పుడు అంటే టెక్నాలజీ మారింది కాబట్టి అదే. అంటే వెన్నుపూస దెబ్బతింటే చనిపోతారు అనేది తప్పు అది అనుకోవడం. ఎందుకంటే వెన్నుపూసలో కొన్ని లైక్ మెడనరల్ హై సర్వైకల్ ఇంజురీస్లోనే లైఫ్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో యూజువలీ వెన్నుపూస ఇంజురీస్ పర్మనెంట్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. ఒక నరం కట్ అయిందంటే బేసికలీ ఇప్పుడు ఉన్న టెక్నాలజీతో కూడా ఒక నరాన్ని ఇంకో నరంతో కనెక్షన్ ఇవ్వటం అనేది జరగదు. అంటే కనెక్ట్ చేయలేము, ఒకసారి కంప్లీట్ కట్ అయిపోతే దాన్ని మళ్ళీ జాయిన్ చేయలేరు ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వడానికి. సో ఎప్పుడైతే కెమికల్ సైనాప్స్ చేయలేరో, సో ఒకసారి ట్రాన్సాక్షన్ అయిందనుకోండి నరం ఒకసారి కంప్లీట్ డ్యామేజ్ అయితే దాన్ని రిస్టోర్ చేయలేరు. ఓన్లీ నలిగిన నరం మీద ఒత్తిడి ఉంది అంటే కంప్రెషన్ వల్ల ఎముక ఇరిగి ఆ నరం మీద నొక్కుతుంది అనుకోండి, దానికి ఆపరేషన్లు అది చేసి ఆ నరం మీద ఒత్తిడి తీస్తే నరం మళ్ళీ రికవర్ అవుతుంది. సో అన్ని స్పైనల్ ఇంజురీస్లోనూ పారలైజ్ అవుతారని కాదు, నరం ఎక్కడైతే ట్రాన్సాక్ట్ అయిపోతుందో ఆ ఇంజురీస్ మటుకి మీకు సేవ్ చేయడం కష్టం. ఓన్లీ స్టెబిలైజేషన్ చేస్తాం, అంటే వెన్నుపూసని కూర్చోపెట్టడానికి కానీ తన రీహాబిలిటేషన్, ఇప్పుడు వెన్నుపూస ఇరిగిందనుకోండి తను ఫ్యూచర్లో లేగిసి వీల్ చైర్లో ఉన్న పని చేసుకోవడానికి స్టెబిలైజేషన్ ప్రొసీజర్స్ చేస్తాం. బట్ అదర్వైజ్ నరం మీద ఒత్తిడి తీసిన తర్వాత నరం డ్యామేజ్ అవ్వకపోతే మటుకి యూజువల్లీ ఇంప్రూవ్స్ అవుతాయి. సో ఈ రోజుల్లో మైక్రోస్కోప్ అది ఉండటం మూలాను అండ్ మినిమల్ ఇన్వేసివ్గా ఇదివరకు లాగా ఓపెన్ చేసి కూడా సర్జరీ చేయాల్సిన అవసరం లేదు, చిన్న రంధ్రాల ద్వారా మనం సర్జరీ చేయొచ్చు కాబట్టి దానివల్ల రిజల్ట్స్ బాగుంటాయి. బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి సార్? బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా అంటే మెయిన్ వైసెస్ అంటే బేసికలీ డ్రింకింగ్, స్మోకింగ్, ఒబేసిటీ, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటం, ఈ నాలుగు మనం కేర్ తీసుకుని అండ్ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకుని వెజిటేరియనిజం అంటే ఎక్కువ వెజిటేరియన్ డైట్ తీసుకుని కొవ్వు పదార్థాలు తగ్గించి రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తే యూజువలీ బ్రెయిన్ స్ట్రోక్స్ అవాయిడ్ చేయొచ్చు.
రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎంతసేపట్లో పేషెంట్ని డాక్టర్ దగ్గరికి తీసుకురావాలి? రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు బేసికల్లీ మనం ఎంత తొందరగా హాస్పిటల్కి రీచ్ అయితే అంత బెటర్ రిజల్ట్ ఉంటుంది. అలాగే కొన్ని జాగ్రత్తలు యాక్సిడెంట్ అయిన వెంటనే ఈవెన్ అట్ ద సైట్ ఆఫ్ యాక్సిడెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. లైక్ ఇప్పుడు స్పైనల్ ఇంజరీ అనుకోండి, అంటే వెన్నుపూస దెబ్బతింది అనుకోండి, మనం కొన్నిసార్లు అది కంప్లీట్ ఇంజరీ ఉండకపోవచ్చు. ఇంజరీ అయినప్పుడు పార్షియల్ ఇంజరీ ఉంది. సో అటువంటి మనిషిని కూర్చోపెట్టడం కానీ నుంచోపెట్టడం కానీ చేస్తే సగం ఇంజరీ అయింది కూడా పూర్తిగా నరం దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఎముకలో ఎప్పుడైతే ఒక ఎముక ఇరుగుతుందో దాని మీద బరువు పెట్టినప్పుడు ఆ ఎముక పూర్తిగా డ్యామేజ్ అయ్యి ఆ వెనకాల ఉన్న నరాన్ని కంప్రెస్ చేసి పారాలసిస్ లేని పేషెంట్కి కూడా పారాలసిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో స్పైనల్ ఇంజరీస్లో ట్రీట్మెంట్ సైట్ ఆఫ్ యాక్సిడెంట్ దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది. అంటే ఒక పేషెంట్ని స్పైనల్ ఇంజరీ ఉంది అని అనుమానం వచ్చినప్పుడు ఎప్పుడు వస్తుంది? సపోజ్ ఆయన నడుము నొప్పి కానీ మెడ నొప్పి కానీ వెన్నుపూసలో నొప్పి చెప్తున్నారనుకోండి, ఈ దెబ్బ తగిలిన వెంటనే నొప్పి వస్తుంది అంటే అక్కడ ఇంజురీ అయ్యిందనే డౌట్ మనకు రావాలి. అలాగే చేతులు కాళ్ళలో తిమ్మిర్లు రావటం కానీ, లేదా చేతులు కాళ్ళలో పట్లు తక్కువ ఉన్నట్టుంది ఉండటం కానీ, లేదా ముద్దు బారిపోయింది శరీరం అని కానీ మూమెంట్ తగ్గింది అన్నప్పుడు స్పైనల్ ఇంజరీ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో ఇటువంటి వారిని వెంటనే కూర్చోపెట్టేసి మంచినీళ్ళు తాగించేయడానికి ప్రయత్నం చేయటం కానీ నుంచోపెట్టడానికి ప్రయత్నం చేయటం చేయకూడదు. సో అలాంటి పేషెంట్ని ఏంటంటే ఇమీడియట్గా ఒక చెక్క ప్లాంక్ మీద ఒక దుంగని ఎలా దొల్లిస్తారంటే లాగ్ రోలింగ్ లాగా జాగ్రత్తగా ముగ్గురు మనుషులు, ఒకళ్ళు ఛాతి దగ్గర, ఒకళ్ళు నడుము దగ్గర, ఒకళ్ళు కాళ్ళు, ఒకళ్ళు మెడ, నలుగురు పట్టుకుని నెమ్మదిగా దొల్లిచ్చి పేషెంట్ని కూర్చోపెట్టకుండా ఒక స్ట్రెచర్ మీద కానీ ప్లాంక్ మీద కానీ షిఫ్ట్ చేసి అప్పుడు షిఫ్ట్ చేయాలి. అండ్ మెడ ఇంజురీ అయ్యింది అని డౌట్ రాగానే మెడకి ప్లాస్టిక్ కాలర్ ఉంటుంది కదా, హార్డ్ కాలర్, అది అప్లై చేసి షిఫ్ట్ చేయాలి. సగం ట్రీట్మెంట్ మీకు అక్కడే అయిపోతుంది. ఎందుకంటే ఎప్పుడైతే మీరు జాగ్రత్తగా షిఫ్ట్ చేస్తారో, పడుకోబెట్టే తీసుకొస్తారో, వెనుపూస మీద స్ట్రెయిన్ ఉండదు కాబట్టి పార్షియల్ ఇంజరీ పార్షియల్ ఇంజరీగానే ఉంటుంది. సో రికవరీ ఛాన్స్ బెటర్గా ఉంటుంది. ఒకసారి కంప్లీట్ నరం డ్యామేజ్ అయిందనుకోండి మనం చేయగలిగింది తక్కువ. అలాగే హెడ్ ఇంజరీస్లో మెయిన్ ఫస్ట్ ప్రైమరీగా జరిగిన డ్యామేజ్ ఎవరు మార్చలేరు. అంటే ఇంజరీ అవ్వగానే జరిగిన దెబ్బని మనం మార్చలేము, డ్యామేజ్ని మార్చలేము. సెకండరీ డ్యామేజ్ ప్రివెంట్ చేయాలి అంటే మెయిన్ మెదడుకి రక్త ప్రసారం బాగుండాలి, ఆక్సిజన్ బాగుండాలి. సో బీపీ డౌన్ అనుకోండి, పడుకోబెట్టే ఉంచాలి. కూర్చోపెట్టారనుకోండి ఆ లో బీపీలో మెదడుకి రక్త ప్రసారం జరగదు. సో పడుకోబెట్టే ఉంచి దెన్ ఎయిర్వే క్లియర్ చేయాలి. అంటే ఊపిరి తీసుకోవడానికి అన్ని విధాలా క్లియర్గా ఉండాలి, అంటే గుమ్ము కొడకుండా ఎయిర్ వెళ్ళేలాగా. అండ్ పక్కకు తిరిగి పడుకోబెట్టారనుకోండి, యూజువలీ హెడ్ ఇంజరీస్లో ఏమవుతుందంటే వాంతులు అవుతాయి. వాంతులు అయినప్పుడు బయటకు వచ్చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అదే నిటార్ మామూలుగా సుపైన్గా పడుకోబెట్టారనుకోండి, వాంతి అయినప్పుడు అది ఊపిరితిత్తులోకి వెళ్ళి ఇంకా ఆస్పిరేషన్ న్యూమోనియా ఇవన్నీ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఎప్పుడైనా హెడ్ ఇంజరీ పేషెంట్ని షిఫ్ట్ చేసేటప్పుడు లేటరల్ పొజిషన్లో అంటే పక్కకు తిప్పి పడుకోబెట్టి తీసుకురావాలి అన్కాన్షియస్గా ఉంటుంది. కొన్ని జాగ్రత్తలు అలా తీసుకుంటే సరిపోద్ది. అలాగే బ్లీడింగ్ అవుతుంది అనుకోండి తల మీద, స్కాల్ప్ చాలా వాస్కులర్గా ఉంటుంది. సో ఏదైనా కట్ అయినా బ్లడ్ లాస్ ఎక్కువ ఉంటుంది. సో అప్పుడు పేషెంట్కి ముందు బ్యాండేజ్ అది కట్టి ఆ బ్లీడింగ్ కంట్రోల్ అవుతుంది చాలా మటుకు. ఒకసారి బ్లీడింగ్ కంట్రోల్ అయితే ఆటోమేటిక్గా ఫర్దర్ డ్యామేజ్ జరగడానికి ఛాన్స్ తక్కువ ఉంటుంది. డాక్టర్ గారు, బ్రెయిన్ ఆపరేషన్కి సంబంధించి ఈ మధ్యకాలంలోనా నా టెక్నాలజీ మారింది, గతానికి ఇప్పటికీ ఉన్న డిఫరెన్సెస్ ఏంటి? అంటే బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్లు గత 30 ఏళ్ళలో చాలా డ్రామాటిక్ చేంజెస్ వచ్చినాయి టెక్నాలజీలో. అంటే ఇప్పుడు మనకి ఒకప్పుడు ల్యాండ్ ఫోన్ ఉండేది, ఇప్పుడు మనకి మొబైల్ వచ్చింది. మీకు ఇదివరకు గుర్తుండేది తెలియదు, పేజర్స్ అని ఉండేవి. అప్పుడు ఏంటంటే ఓన్లీ ఎవరితోనో కాంటాక్ట్ చేయాలంటే పేజ్ చేసేవాడు, మేము రెసిడెన్సీ చేసేవాడు. అలాగే టెక్నాలజీతో మనకి టెలికమ్యూనికేషన్లో ఎలా మార్పులు వచ్చినాయో అలాగే బ్రెయిన్ ఆపరేషన్లో కూడా చాలా మార్పులు వచ్చినాయి. మేము చదువుకునే రోజుల్లో ఫస్ట్ ఇది మాకు మా ముందు తరం అంతా ఏంటంటే మైక్రోస్కోప్ అనేది వాడేది లేదు. సో తర్వాత మా తరం నుంచి మైక్రోస్కోప్ స్టార్ట్ అయినప్పటి నుంచి రిజల్ట్ మైక్రోస్కోప్ వాడటం స్టార్ట్ అయింది. తర్వాత పెద్ద పెద్ద ట్యూమర్స్ తీయటానికి కూడా చిన్న చిన్న రంధ్రాల ద్వారా వెళ్ళటానికి మనకి నావిగేషన్ సిస్టమ్స్ అవి వచ్చినాయి. ఇప్పుడు గత 2 ఏళ్ళుగా ఏంటంటే మేము గమనించింది ఈ నావిగేషన్ యూజ్ చేయటం వల్ల చిన్న రంధ్రాల ద్వారా ట్యూమర్ని క్యూసాను ఎండోస్కోప్ ఇవి వాడి ట్యూమర్ సర్జరీలు చేయగలుగుతుంది. సో ఇప్పుడు ఒకప్పుడు బ్రెయిన్ ట్యూమర్ బ్రెయిన్ ఆపరేషన్ అంటే కనీసం 1 వారం 10 రోజులు హాస్పిటల్లో ఉండి ఒక వెంటిలేటర్ మీద ఉండి ఆపరేషన్ తర్వాత ఐసీయూలో 4-5 రోజులు ఉండి అలా ఉండేది. ఇప్పుడు అలా లేదు. ఎందుకంటే అనస్థీసియా విభాగంలో చాలా ఇంప్రూవ్మెంట్ జరిగింది.
సో ఇప్పుడు ఇప్పుడున్న టెక్నాలజీ అండ్ ఇప్పుడున్న స్కిల్తో ఎనస్థిస్తుంది మత్తు డాక్టర్లు ఎలా మనకి ఇవ్వచ్చు అంటే ఒక పేషెంట్ అవేక్గా ఉండగా కూడా మేము బ్రెయిన్ సర్జరీ చేయొచ్చు అంటే పేషెంట్తో మాట్లాడతా అతని మెదడు మీద మేము సర్జరీ చేయొచ్చు అది మనం 2007లోనే కాకినాడలో చేసాము అవేక్ క్రేనియోటమీ దానివల్ల ఏంటంటే మాట్లాడే ఏరియాలో ట్యూమర్ ఉందనుకోండి మనం పేషెంట్ని అవేక్గా ఉంచి పేషెంట్తో మాట్లాడతా తన బ్రెయిన్ మీద సర్జరీ చేస్తాం అలాగే ఎంఆర్ఐస్ వచ్చినాయి ఎంఆర్ఐ రేడియాలజీలో కూడా టెక్నాలజీ ఇంప్రూవ్ అవటం వలన ఇప్పుడు ఎంఆర్ఐ సిటీ స్కాన్ వల్ల ట్యూమర్ ఎక్కడ ఉంది కరెక్ట్గా దాని చుట్టుపక్కల ఏమేమి ఫంక్షనల్ ఏరియాస్ ఉన్నాయి అనేది ఫంక్షనల్ ఎంఆర్ఐతో చేయొచ్చు రక్తనాళాలు ఎలా ఉన్నాయి ట్యూమర్ రిలేషన్తో అనేది మనం యాంజియోగ్రామ్లు ఎంఆర్ యాంజియో ఎంఆర్ వీనోగ్రామ్ ద్వారా తెలుస్తుంది అలాగే ఈవెన్ కెమికల్ కంపోజిషన్ కూడా ఎలా ఉంది కూడా ఎంఆర్ఐ ద్వారా తెలియచ్చు అంటే అది ట్యూమరా చీము పస్సా ఏంటి అనేది కూడా ఇప్పుడు ఎంఆర్ఐ ద్వారా తెలుసుకోవచ్చు సో అలా ఈవెన్ రేడియాలజీలో ఇంప్రూవ్మెంట్స్ వల్ల కూడా మనకి చాలా చేంజెస్ జరిగినాయి సర్జరీలో ఇప్పుడు స్టెల్త్ ఉంది నావిగేషన్ అనేది ఇప్పుడు మనం ఫోన్లో మనం కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు ఇదివరకు ఆపి కార్లో డ్రైవింగ్ చేసేటప్పుడు ఆపి వేరే వాళ్ళని ఇది ఎక్కడుంది అది ఎక్కడుంది అని అడిగేవాళ్ళు మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం గూగుల్ మ్యాప్స్ పెట్టుకుని శుభ్రంగా ఎక్కడికి కావాలన్నా ఏ ఊరికి వెళ్ళినా మనం ఫలానా అడ్రస్ అని చెప్పి టైప్ చేస్తే మనకు అడ్రస్ తెలుసు సేమ్ సిస్టమ్ ఇప్పుడు మాకు సర్జరీలో కూడా ఏంటంటే ఇదివరకు స్కాన్ చూసి దాన్ని బట్టి మనం ఇమాజిన్ చేసి సర్జరీ చేసేవాళ్ళం స్కాన్ చూసి ఈ ఏరియాలో ట్యూమర్ ఉంది సో ఈ ఏరియాలో ఓపెన్ చేస్తాము ఈ ఏరియాలో ఉంటుంది అని ఇప్పుడు ఏంటంటే రియల్ టైమ్ ఇమేజింగ్ వచ్చింది అంటే స్టెల్త్ నావిగేషన్ వల్ల మనం సర్జరీ చేస్తుంటే మనం సర్జరీ చేస్తున్నప్పుడు ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కడ ఉన్నాయి బ్రెయిన్లో అనేది మనకి ఆ ఇమేజ్లో కనిపిస్తూ ఉంటుంది సో ఛాన్స్ ఆఫ్ ఎర్రర్ ఇస్ కమ్ సో లెస్ ఇప్పుడు అందుకనే 100% సేఫ్ అయిపోయినాయి బ్రెయిన్ సర్జరీస్ కానీ స్పైన్ సర్జరీస్ కానీ ఆ టెక్నాలజీ మనకి ఈ వన్ ఆఫ్ ది ఫస్ట్ అంటే మన స్టేట్లో ఫస్ట్ టైం మనకి అపోలో కాకినాడలో వచ్చింది స్టెల్త్ టెక్నాలజీ 2018లో తర్వాత ఇప్పుడు అదర్ ఏరియాస్లో విజయవాడలో ఒకటి వైజాగ్లో ఒకటి అట్లా స్టార్ట్ అయింది సో ఆ విధంగా చాలా మార్పులు జరిగినాయి సో యావరేజ్ లెంత్ ఆఫ్ స్టే ఇప్పుడు ఒక న్యూరోసర్జికల్ పేషెంట్ ఎలెక్టివ్ సర్జరీకి 4-5 రోజుల కంటే ఎక్కువ హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం లేదు అండ్ స్పైన్ అనుకోండి మినిమల్ ఇన్వేజివ్ స్పైన్ సర్జరీ వల్ల ఇదివరకు ఏంటి స్పైన్ సర్జరీ చేస్తే పడుకోబెట్టే ఉంచేవాళ్ళు వారం రోజుల్లో 2 వారాల్లో రెస్ట్ ఇప్పుడు అలా లేదు వెన్నుపూస ఆపరేషన్ చేసినా మర్నాడు పేషెంట్ బాత్రూమ్కి అది లేచి వెళ్ళిపోవచ్చు అండ్ సెకండ్ డే డిశ్చార్జ్ అయిపోవచ్చు సో ఆ విధంగా టెక్నాలజీ బాగా హెల్ప్ చేసింది థ్యాంక్ యూ చూశారు కదా డాక్టర్ ఎంవి కిరణ్ కుమార్ గారు చెప్పిన విషయాలని మనం తెలుసుకున్నాం తిరిగి మీ ఆరోగ్యం కార్యక్రమంలో మరో డాక్టర్తో మరోసారి కలుద్దాం నమస్కారం